శ్రీ కంచి కామకోటి పీఠం శంకర వేద విద్యాలయం ప్రారంభం. కర్నూలు నగరం తుంగభద్ర నది తీరంలో కళశంకర మఠం నందు అఖిల భారత బ్రాహ్మణ కరివేల నిత్యన్నదాన సత్రం వారి నిర్వహణలో శ్రీ కంచి కామకోటి శంకర వేద విద్యాలయం ఈరోజు వైభవంగా ప్రారంభం జరిగింది. ఉదయం గణపతి పూజ, పుణ్యవాచనం, గోపూజతో, మంగళ వాయిద్యాలతో, వేద ఘోషతో పట్టణ ప్రముఖ వేద పండితుల సమక్షంలో కరివేన సత్రం కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ గారు ప్రారంభం చేశారు. ఈ పాఠశాలలో ఋగ్వేదం, యజుర్వేదం, స్మార్థం, ఉచిత భోజనం వసతితో నిర్వహణ చేస్తున్నామని ఆసక్తి గల విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరివేన సత్రం సంయుక్త కార్యదర్శి చిదంబరం, కార్యవర్గ సభ్యులు హెచ్కే మనోహర్ రావు, హరిహరనాథ శర్మ, అగ్ని రామకృష్ణ, కర్నూలు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి హెచ్కే రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ తుంగభద్రా నది తీరంలో అతి తక్కువ ప్రాంతాల్లో వేదాధ్యయనం జరుగుతుంది. వేదాధ్యయనం హిందూ సనాతన ధర్మానికి మూల కారణమైంది. ఇటువంటి వేదాధ్యయనం మనకు తుంగభద్రా నది మొదట్లో శృంగేరు పీఠంలో జరుగుతుంది. దాని తర్వాత మనకు కనిపించేది మంత్రాలయంలో జరుగుతుంది. తుంగభద్రా నది అంతమయ్యే పరిస్థితి ఇది. ఇక్కడ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ తుంగభద్రా నది తీరంలో చివరి ప్రాంతమైన కర్నూలు పట్టణం, నదీ తీరం నుండి పెద్దమైన పట్టణంలో కర్నూలు ఒకటి. ఈ కర్నూలు పట్టణంలో తుంగభద్రా నది తీరంలో ఈరోజు శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయం వేద విద్యాలయం అనేది అఖిల భారత కరివేన నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో నిర్వహించబడడానికి మొదలుపెట్టడం చాలా సంతోషదాయకమైన విషయము. ఈ వేదాధ్యయనం వల్ల దేశం సుభిక్షంగా సుసంపన్నంగా మారే ఇది ఉంటుంది. ఈ వేదాధ్యయనం వల్ల కర్నూలు నగరం పట్టణం కూడా ఎంతో సుఖశాంతులతో ప్రజలు వర్ధిస్తారు. ఇటువంటి వేదాధ్యయనం ఇక్కడ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అధ్యాపకుడుగా పనిచేయకుండా మన కర్నూలు నగరంలో ఇప్పటి వరకు వేద పాఠశాల అనేది చాలా అరుదుగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు కాలంలో ఒకప్పుడు విద్య అభివృద్ధి జరిగేది, కానీ తర్వాత అది ఎందుకో అంతరించిపోవడం వల్ల అంటే ఇటు సైడ్ అభ్యాసం అనేది తక్కువగా ఉండేది. అందుకని అందరు ఇక్కడ దగ్గర ప్రాంతంలో తిరుమల కానీ, తిరుపతికి కానీ, లేదా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పాఠశాల కానీ, శ్రీశైలం కానీ అలా వెళ్ళి అధ్యయనం చేసుకునేవారు. కానీ మన శంకర మందిరంలో, కర్నూలులో ఉంటున్న శంకర మందిరంలో డాక్టర్ వేణుగోపాల్ గారు వారి ఈ సాన్నిధ్యంలో ఆ కరివేన అన్నదాన సత్రం వారు తీసుకోవడము, వారు ఈ శంకర మందిరాన్ని వారి ద్వారా వారు మంచి సంకల్పం చేసి పెద్దల ద్వారా ఆశీర్వాదం తీసుకుని కంచి కామకోటి పీఠాధిపతి వారి దగ్గర కూడా ఆశీర్వాదం ఉంది. అలాగే గురువుగారు అయినటువంటి సుందరమణి దీక్షిత గురుగారు వారు కూడా దివ్య ఆశీస్సులతో వారి అనుగ్రహంతో పాఠశాల ముందు నడిపించాలని వారు ఒక మంచి ఒక ఆలోచనతో వారు మొదలుపెట్టారు. కాబట్టి మా బాధ్యతగా మేమైతే ఏదైతే మేము నేర్చుకున్నాము గురువుగారి మీద వారికి కూడా ఇతోర్మికంగా వారికి విద్య నేర్పించి వారికి అనుగుణంగా అంటే శాస్త్రం కూడా వారికి అధ్యయనం సంస్కారాలు కానీ ఏదైనా అది కూడా వారికి బాగా ఉండబట్టి వాళ్ళు మంచిగా విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత మా మీద ఎంతైనా ఉంది. అది తీర్చిదిద్దాము తెలియజేసుకుంటున్నాను. వేద శివ శివ వేద వేదాధ్యాయ శంకర వేద పాఠశాల శంకర వేద పాఠశాల ఇవాళ నూతనంగా ఋగ్వేదం, యజుర్వేదం ప్రారంభమైంది. గత కొన్నేళ్ళుగా ఈ పాఠశాలలో వేదాధ్యయనం చేయాలని, వేదాధ్యాపనం చేయాలని డాక్టర్ వేణుగోపాల్ గారు చాలా శ్రమించి కృషించి చేశారు. అది నేటికి నెరవేరింది. మేము కూడా మా విద్యార్థులతో ఈ పాఠశాలలో పూర్తి స్థాయిలో వాళ్ళకి విద్యను బోధించి అత్యంత విద్యావంతులుగా తయారు చేసి మా గురువుగారు అయినటువంటి సత్యనారాయణ భట్ గారు, మరి సంతోష్ కుమార్ గారి పాటి గారు అనుగ్రహంతో సెలక్షన్ ఏర్పాటు గారు అయినటువంటి విష్ణుపట్ల సెలక్షన్ ఏర్పాటు గారు ఆధ్వర్యంలో వాళ్ళ అనుగ్రహంతో ఈ పాఠశాల ఇంకా దినదిన ప్రవర్ధమానంగా పూర్తి స్థాయిలో వేదాన్ని బోధించి దేశానికి వేద పండితులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎక్కువ మంది వేద విద్యార్థులు పాఠశాలలో నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ అన్ని రకాలైనటువంటి ఈ శంకర మందిరంలో ఉండడానికి అన్నిటికీ కూడా అన్ని వసతులు మన బ్రాహ్మణ కరివేన సత్రం వారు ఎంతో సహృదయంతో వాళ్ళు మనకు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. కావున మేము కూడా మా మీద ఉన్నటువంటి బాధ్యతల్ని
పేర్ల చదువుని అత్యంత శ్రద్ధతో భక్తితో పూర్తిగా వాళ్ళకు వేదాన్ని బోధించి మా సాయశక్తిలా ప్రయత్నిస్తాము.